ఉండడంలో మతలమేందో ఈరోజు కల్లకుంట కుటని చెప్పాలి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ఒక ధరని పేరుతో మరి నిర్వీర్యం చేసి తెలంగాణలో ఉన్నటువంటి అనేక విలువైనటువంటి భూములను బినామీ రియల్ కంపెనీలకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం వాస్తవం కదా ధరని అడ్డం పెట్టుకొని టిఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి భూ ఆక్రమణలపైన చాలా ఆందోళనతో ఉన్నారు ధరణి భూ సమస్యల పరిష్కారం కోసమని ప్రభుత్వం చెప్పింది ముఖ్యమంత్రి గారు ఆచరణలో మాత్రమే ఇది ప్రజల కోసం కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి గులాబీ నాయకుల కోసం అనేది ఈ రోజు మనకు తెలిసిపోయింది ప్రజా ప్రతినిధులు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్ముకై రెవెన్యూ అధికారుల నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి భూములను ప్లాట్లుగా మార్చి హైదరాబాద్ చుట్టుపక్కల విక్రయిస్తున్నారు ధరణి వచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ధరణి పోర్టర్ రైతులకు భూపత్రాలు అందించేటువంటి పరిస్థితి లేదు దీని కారణంగా అటు రైతు బంధు గాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు సహాయం గాని లేక క్రాప్ లోన్స్ గాని ఇంకేదైనా బ్యాంక్ లోన్స్ తీసుకోవడానికి కూడా ప్రజలకు అవకాశం లేకుండా పోయింది నోటికాడి కూడు గద్దలు కొట్టుకుపోయినట్టుగా ప్రజల భూములను ధరణి పేరుతో మధ్య దళారీలు పాలక పార్టీ నాయకులు కొట్టేస్తా ఉన్నారు కోర్టులు న్యాయస్థానాలు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు భూములపై మధ్యవర్తుల నిర్మూలనం కోసమే ఈ పోర్టల్ను తెచ్చామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇది బ్రోకర్లను పెంచి పోషిస్తుందని న్యాయస్థానాలు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉన్నది చాలా ఏళ్లుగా భూములను నమ్ముకున్నటువంటి పట్టాదారులపై మధ్య దళారీలు దౌర్జన్యాలకు పాల్పడుతూ ఎక్కడో భూములను అమ్ముకొని నివాసం ఉంటున్నటువంటి వారి వారసుల పేర అనధికార వారసత్వ పట్టాలను జారీ చేస్తున్నారు భూములు అమ్ముకొని గ్రామాల నుంచి వచ్చేశారు కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాముల వారసుల పేరు మీద అమ్ముకున్న తర్వాత వాళ్ళ మ్యూటేషన్ అయిన తర్వాత ఆ భూములను ఈరోజు మళ్ళీ లిటిగేషన్ లాకింద చూపించడము లేక పాత ల్యాండ్ లార్డ్స్ యొక్క వారసుల పేరు మీద భూమిని రిజిస్టర్ చేయడం ధరణిలో చాలా దుర్మార్గంగా ధరణి పేరుతో వ్యవహరిస్తా ఉన్నారు రాత్రి సమయాలలో ఈ భూములను క్రయ విక్రయాలు చేస్తా ఉన్నారు
ఎవరైతే క్రయ విక్రయాలు చేశారో వాళ్ళే మరి అధికారులను పట్టుకుని తెల్లవారేసరికి ఆ భూములను ప్రొవిజన్ ల్యాండ్స్ కింద మళ్ళీ మార్చుతా ఉన్నారు. ధరణి వెబ్ పోర్టల్ చాలా అద్భుతము. ధరణిలో వాడినటువంటి సాఫ్ట్వేర్ చాలా మహా అద్భుతము. ఇక్కడ తప్పిదాలకు ఆస్కారమే లేదు. అని అనేక రకాలుగా ప్రకటించారు. ధరణి పోర్టల్ లాకింగ్ అన్లాకింగ్ ప్రగతి భవన్లో ఉందా? ఏ అధికారి చేతిలో ఉంది? ఎందుకు ఈరోజు ధరణిలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, లక్షలాది మంది దరఖాస్తులు చేసుకుంటా ఉంటే, వేలాది మంది న్యాయస్థానాలను ఆక్రయిస్తూ ఉంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలా మంది దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులు ఏమైపోయాయి, ఎక్కడున్నాయి, దాన్ని పరిష్కారం చేస్తారా చేయరా, ఇచ్చినటువంటి ఫిర్యాదుకు ఏ రకమైనటువంటి ట్రాకింగ్ వ్యవస్థ లేదు. రైతులు పెట్టుకున్నటువంటి ప్రతి దరఖాస్తుకు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి పెట్టుకుంటే దానికి ఫీజు ఇవ్వాలి, దరఖాస్తు ఫీజు. రెండోసారి పెట్టుకుంటే మళ్ళీ ఇవ్వాలి, పని కాకపోతే ఎందుకు ఆలస్యమైందని పెట్టుకుంటే మళ్ళీ ఇంకోసారి ఫీజు ఇవ్వాలి. ఒక దిక్కు భూములు అన్యాయం భూములు పోయి కోల్పోయినటువంటి ఇబ్బంది, మరొక దిక్కు ఫీజులు చెల్లించలేనటువంటి పరిస్థితి. ఈరోజు గ్రామాలలో భూ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము, ధరణి కారణంగా ఏ కుటుంబంలో చూసినా ఏ గ్రామంలో చూసినా భూ తగాదాలే విపరీతంగా పెరిగిపోయినాయి. అనేక ఫిర్యాదులు వచ్చిన తర్వాత పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఫిర్యాదుల మీద ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు పరిష్కారం కాకపోతే? అంతా ధరణి బాగుంటుందే, క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేశారు కేసీఆర్ గారు చెప్పాలి. నెంబర్ టూ, క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా? నెంబర్ త్రీ, క్యాబినెట్ సబ్ కమిటీ